అవే పేలన్ జోక్లు మరి ఈ రోజైనా పేల్తాయా లేదో చూద్దాం లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ లహరి రవికి పెళ్ళైపోయింది ఒక బాబు పుట్టాడు అన్నమాట శ్రీముఖి చాలా టాలెంటెడ్ కదా సో ఏం చేసింది వాళ్ళ బాబుని లైన్ లో పెట్టింది వాడి బర్త్డే అప్పుడు డ్రమ్స్ గిఫ్ట్ ఇచ్చింది సో రోజు మార్నింగ్ ఏం చేస్తున్నాడంట వాళ్ళ నాన్నని బొమ్మ మీద ఒక డ్రమ్ తో ఇస్తున్నాడంట సో వాళ్ళ నాన్నకు ఒక టైంలో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి చీను నాకు ఇలా కొట్టకరా అని చెప్పి అగ్రిమెంట్ పెట్టుకున్నాడంట ఏంటంటే రోజు నాకు నీ రెమ్యునరేషన్ ఇచ్చేస్తే గనక నేను నీ పేరు మీద కొట్టను నాన్న అని సో ఆ రెమ్యునరేషన్ తీసుకుని శ్రీముఖికి ఇచ్చేసాడు అండ్ శ్రీముఖి ఇస్ ఎంజాయింగ్ విత్ యర్ రెమ్యునరేషన్ జోక్ అంతే అయిపోయింది జోక్ అంతే అయిపోయింది దేవుడా 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 ఒక వైఫ్ తన హస్బెండ్ తో మాట్లాడదామని చెప్పి రిసెప్షన్ ఇది పేల్తా నమ్మకం ఉందా పేల్తుంది ఎంత పెట్టేద్దామా పేల్తుందా పేల్తుంది నేను పేలదని నేను పెట్టేస్తున్నా 50 రూపాయలు నేను 100 రూపాయలు యోదా డాడీ పైసలు అన్ని వేస్ట్ చేస్తున్నావు ఒక పబ్ లో ఫుల్ పార్టీ ఉంది టై మాత్రం కంపల్సరీ బ్రౌన్ కలర్ టై అని ఫేస్బుక్ లో దాంట్లో యాడ్స్ వస్తున్నాయి అన్నమాట మన రవి ఓకే అని చెప్పి వెళ్ళాడు షాపింగ్ చేశాడు బ్రౌన్ కలర్ టై తెచ్చుకున్నాడు వెళ్ళిపోయాడు అక్కడ వాళ్ళందరూ చూసి షాక్ అయ్యారు కళ్ళు తిరిగి పడిపోయారు ఎందుకు ఓన్లీ టై ఒకటి కట్టుకుని వచ్చాడా ఓన్లీ టై ఒకటి కట్టుకుని వచ్చాడా వాళ్ళని అడుగు మా అబ్బాయిని అడుగు పెళ్ళిందా చాలు చేయొద్దు అరే పేలితే చేయొద్దండి రా పేర్లేదనుకో చేయొద్దండి ఓకే పేలింది అరే నేను ఇవ్వాలి కదా 50 ఇప్పుడు ఈ జోక్ పేలదు 500 రూపాయలు రవి కొడుకున్నాడు అబ్బా కొంచెం అల్లరి అల్లరి గోల గోల ఈ టైప్స్ ఉన్నాడు మెడికల్ స్టోర్ కెళ్ళి తొందరగా నాకు డిప్రెషన్ కి టాబ్లెట్స్ కావాలి అర్జెంట్ ఇవ్వండి అన్నాడు ఎందుకు ఇంత డిప్రెషన్ గురించి టాబ్లెట్ అడుగుతున్నావు నువ్వు ఇంతే ఉన్నావు కదా అంటే లేదు నా ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మొత్తం ఫెయిల్స్ వచ్చాయి మా నాన్న చూసి డిప్రెషన్ లో కళ్ళు తిరిగి పడిపోతే కష్టం కదా అందుకని అని అన్నాడు అంట ఫెయిలిందా వామ్మో నీ కాన్ఫిడెన్స్ కి నా దండం అడుగు ఒకసారి జోక్ పేల్లేదు నువ్వు 600 ఇవ్వాలి నేను 50 రూపాయలు ఇవ్వాలి 50 రూపాయలు కట్ చేసుకో 550 రూపాయలు ఇప్పుడు ఈ జోక్ పేల్లేదు 7000 మీ డాడీని ఆర్పేస్తామేంది ఒక అబ్బాయి అన్నాడు వాడు డాక్టర్ దగ్గరికి వెళ్దామని వెళ్ళాడు ఎందుకంటే వాడికి చాలా మతిమరపు అంట సో ఒకసారి డాక్టర్ దగ్గర చెకప్ కెళ్దామని వెళ్ళాడు డాక్టర్ డాక్టర్ నాకు చాలా మతిమరపు ఎక్కువ అయిపోయింది సో నా వల్ల కావట్లేదు నాకు ఎలాగైనా క్యూర్ చేయండి నిన్న మీ దగ్గరకు అనుకుని నేను లాయర్ దగ్గరికి వెళ్ళాను అన్నాడు పిచ్చోడా నువ్వు డాక్టర్ అనుకుని ఇంజనీర్ దగ్గరకు వచ్చావరా అని చెప్పాడు అంట ఇప్పుడు నేను అడుగుతా పేలు లేదు ₹1,550 సరే ఇప్పుడు రివర్స్ మొత్తం డబ్బులు నేను పెడుతున్నా ఇప్పుడు ఈ జోక్ పేలుతుంది లహరి నాకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది లహరి అరే పేలకుండా నవ్వండి రే యోధా ఇంకా రమ్య ఉన్నారు మన యోధా కదా చాలా టాలెంటెడ్ పాప సో ఈరోజు ఏం చేసింది యోధా తీసుకెళ్లి ఫోన్ ని చార్జింగ్ లో పెట్టి రాత్రి వదిలేస్తుంది సో రమ్య వచ్చి చెల్లి అలా చేయకూడదు ఎందుకంటే పెట్టడం వల్ల అది బ్యాటరీ లావ్ అయ్యి పేలిపోతుంది అని చెప్పిందంట అంటే మన పాప ఏం చేసింది తెలివిగా నెక్స్ట్ నేను బ్యాటరీ తీసేసి ఫోన్ చార్జింగ్ లో పెడతా అని చెప్పిందంట ఇప్పుడు పేల్తది డబ్బులు పేల్తది నేను 2000 రూపాయలు పెడుతున్నా నేను 20 రూపీస్ 20 రూపీస్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు సో ఆవిడ హస్బెండ్ కి ఫోన్ చేద్దామని చెప్పి చేసింది వాళ్ళ ఆఫీస్ కి చేస్తే రిసెప్షనిస్ట్ వ్యక్తి నా హస్బెండ్ కి ఫార్వర్డ్ చేస్తారా కాల్ అంటే మీ హస్బెండ్ నంబర్ చెప్పండి అని అడిగిందంట ఏమనుకుంటున్నావే నా హస్బెండ్ ఒక్కడే ఒక హస్బెండ్ ఇద్దరు ముగ్గురు హస్బెండ్స్ లేరని చెప్పిందంట అంటే జోక్